కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రతిపక్షాల బాక్సులు బద్దలే అని ఇంటోడు ఇంటోడే బైటోడు బైటోడే ఇలాంటి వారిని తరిమికొట్టాలని తాండూరు ఎమ్మెల్యే पायलट रोहित रेड्डी పిలుపునిచ్చారు। వికారాబాద్ జిల్లా లక్ష్మీనారాయణపూర్లో మంగళవారం బషీరాబాద్ మండల ఎన్నికల సంకారావం ఎమ్మెల్యే నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బషీరాబాద్లో 3 కోట్లతో అభివృద్ధి చేసినట్లు మొదటి సభ తన సొంత మండలం బషీరాబాద్ నుంచి ప్రారంభించడం 10,000కు పైగా ప్రజలు తరలి రావడం చాలా సంతోషకరమన్నారు। ఈ సందర్భంగా 6 గ్యారెంటీలపై విమర్శించారు। రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు। మరి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలి। తెలంగాణ ప్రాంతంలో ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం BRS ప్రభుత్వం 6 నిమిషాలు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉంది। అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వాలు ఎవరు చేయలేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల వరదగా ఇచ్చిన ఘనత ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది। ఈ రోజు చూసినట్టయితే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎవడేమనుకున్నా మాకు సంబంధం లేదు, నా తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని భావించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది। ప్రవేశపెట్టడమే కాదు, ఎంతటి లాక్డౌన్ వచ్చినా కరోనా వచ్చినా ఆర్థిక సంక్షోభం వచ్చినా మరి పేదలకు ఎటువంటి కష్టం ఉండదు అని చెప్పి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఈ రోజు చూసినట్టయితే గతంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండే, రైతులను పట్టించుకున్నది లేదు। ఎంతో మంది తాండూరులో కూడా రైతులు మన బషీరాబాద్ రైతులు వలస కూలీలుగా హైదరాబాద్లో బెంగళూరులో బాంబేలో పోయి ఆడ బతుకుతుండే। మరి రైతులు సంతోషంగా ఉంటేనే మన గ్రామాలు బాగుంటాయి, మన రాష్ట్రం బాగుంటుందని నమ్మి రైతే రాజుగా భావించి ఎక్కడ లేని రైతు బంధు పథకాన్ని మనకు ప్రవేశపెట్టడం జరిగింది। మరి ఇక్కడ ఎంతమందికి రైతు బంధు వస్తుందో చేతుల్లో పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా।